హాయ్ ఫ్రెండ్స్, చిన్ని వంటలకి స్వాగతం. నేను ఈరోజు మీకు చాక్లెట్ వెనీలా కేక్ చూపిస్తాను. దానికి కావాల్సింది గుడ్లు 6, మైదా 2 కప్పులు తీసుకున్నాను. ఇది మెజరింగ్ కప్ ఫ్రెండ్స్, రైస్ కుక్కర్తో వస్తుంది కదా అదే. ఆ కప్తో 2 కప్పులు మైదా, 2 కప్పులు షుగరు, 1/2 కప్ చాక్లెట్ పౌడర్, 1.5 కప్ బటర్. ఇది అన్సాల్టెడ్ లేదంటే కుకింగ్ బటర్, ఏదైనా ఒకటే, అన్సాల్టెడ్ కానీ కుకింగ్ కానీ, లేదంటే మీ దగ్గర వెన్న ఉంటే అది కూడా మీరు వాడుకోవచ్చు. తర్వాత వెనీలా ఎసెన్స్, తర్వాత బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, వెనీలా ఎసెన్స్ కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాక్లెట్ వెనీలా కేక్ కదా, వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను. తర్వాత ఈ గిన్నెలో నేను కేక్ చేయబోతున్నాను. ఎప్పుడైనా రౌండ్గా ఉండేదైతే మీకు కేక్ బాగా వస్తుంది, ఎక్కువ ఎడ్జెస్ ఉన్నదైతే ఎడ్జెస్ దగ్గర హార్డ్గా ఉంటుంది కేక్, అందుకని ఎక్కువ రౌండ్ది కేక్ చేయడానికి చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది ఇలాంటి దాంట్లో కేక్. నేను బటర్ రాసాను చూడండి. ఇప్పుడు దీనికి మనము బటర్ పేపర్ కింద, మీరు ఇదే గిన్నెని బటర్ పేపర్ మీద పెట్టి రౌండ్ గీసి పెన్తో దాన్ని కట్ చేసుకోండి. నేను బటర్ ఎందుకు రాశానంటే ఫ్రెండ్స్, ఈ పేపర్ అతుక్కోవడానికి. చూడండి బటర్ రాసి పెట్టాను, ఎందుకంటే మనకి అతికించడానికి ఈజీ అవుతుంది. చూడండి నేను బటర్ రాసి ఉంచాను, గిన్నెకి రాశాను, బటర్ పేపర్కి కూడా రాశాను, ఎందుకంటే మీరు కేక్ తీసేటప్పుడు బటర్ పేపర్ వేయడం వల్ల చాలా ఈజీగా మీరు కేక్ బయటకు తీయచ్చు. కష్టపడి మీరు చాకు పెట్టి దాన్ని తీయాల్సిన అవసరం ఉండదన్నమాట. కేక్ ఎప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేయాలి, మరీ వేడిగా ఉన్నప్పుడు తీస్తే సాఫ్ట్గా ఉండడం వల్ల దాన్ని తిప్పేటప్పుడు విరిగే ఛాన్స్ ఉంటుంది, అందుకని కొంచెం 1-10 నిమిషాలు ఆరనీయండి. ఈ గిన్నెలోంచి తీసి 1-10 నిమిషాలు అట్లా చల్లారించిన తర్వాత అప్పుడు మీరు దాన్ని అప్సైడ్ డౌన్ ఇట్లా చేసేయండి. చూడండి ఇప్పుడు మనం బటర్ పేపర్ అతుక్కుంది, మీరు ఇట్లా అన్నా కూడా రావడం లేదు. నేను ఆల్రెడీ కుక్కర్, మీరు పాత కుక్కర్ ఉంటుంది కదా, ఆ కుక్కర్లో నేను ఇసుక వేసి 1/2 అవర్ ముందు నుంచి నేను ఇది సిమ్లో వేడి చేస్తున్నాను, సిమ్లోనే ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి గ్యాస్కెట్ కూడా తీసేయాలి, అవసరం లేదు, ఎందుకంటే గ్యాస్కెట్ ఉంచితే అది పాడైపోతుంది. ఇప్పుడు నేను మీకు చేసే విధానం చెప్తాను. మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాం కదా, దాంట్లో మనము ఈ బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల షుగర్లో 1.5 కప్పు వెన్న తీసుకున్నాం కదా, ఆ వెన్నలో వెన్న, షుగరు, తర్వాత వెనీలా ఎసెన్స్, ఈ మూడు కలిపి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్డుని పగలగొట్టి వేరొక గిన్నెలో గుడ్డుని పగలగొట్టుకోవాలి. గుడ్డుని పగలగొట్టుకుని బబుల్స్ వచ్చే వరకు దాన్ని మీరు బీట్ చేయాలి, ఎలక్ట్రికల్ బీటర్తో అయినా సరే, లేదంటే హ్యాండ్ బీటర్తో అయినా, ఏదైనా మీరు, అది ఏది లేదు అనుకుంటే ఫోర్క్తో అయినా, జస్ట్ ఎల్లో వైట్ మిక్స్ అయిపోతే చాలు, చిన్న చిన్న బబుల్స్ వస్తాయి మిక్స్ అయిన తర్వాత, అలా వస్తే చాలు. ఇప్పుడు మీరు ఎగ్స్ మిక్స్ అయిన దాంట్లో మీరు వెన్న, తర్వాత షుగర్, వెనీలా ఎసెన్స్ కలిపినది ఉంది కదా, అది మీరు ఈ ఎగ్ బ్యాటర్లో వేసేయండి. వేసి తర్వాత ఇప్పుడు ఎగ్ మిక్స్చర్లో వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మైదా, తర్వాత బేకింగ్ పౌడర్ మిక్స్ చేసుకుని ఉన్నారు కదా, ఆ ఈ బేకింగ్ పౌడర్ మైదా ఉన్న మిక్స్చర్ని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా, బటర్, షుగర్, వెనీలా ఎసెన్స్, ఎగ్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్ చేసిన దాంట్లో ఈ మైదా మిక్సింగ్ కూడా వేసేయండి. వేసి నేను బ్యాటర్ రెడీగా చేశాను, మీకు చూపిస్తాను. చూడండి ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత, ఎగ్ బీట్ చేసిన వెంటనే వెన్న, షుగర్, వెనీలా ఎసెన్స్ మిక్స్ చేసింది అందులో వేసాము. వేసి మైదా వేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్,
ఇది రెండు పార్ట్స్గా చేసుకోవాలి. నిండా వస్తుంది, పెద్ద గిన్నె నిండా వస్తుంది. దాన్ని మీరు ఈక్వల్గా టూ పార్ట్స్ చేసుకోండి. ఒక పార్ట్లో మీరు చాక్లెట్ పౌడర్, మనం ముందే ఉంచుకున్నాం కదా చాక్లెట్ పౌడర్, హాఫ్ కప్ చాక్లెట్ పౌడర్ మిక్స్ చేశాను నేను, చూడండి. ఇంకొక బ్యాటర్ ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, అలానే ఉంచుకోండి, ఎందుకంటే ఇది చాక్లెట్ వెనీలా కేక్ కాబట్టి. ఇప్పుడు మనము దీన్ని వేసే విధానం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా వేయాలో. ఒక గరిటె తీసుకోండి, ఒక గరిటె తీసుకుని ఒక స్పూన్తో మీరు చాక్లెట్ బ్యాటర్ వేస్తే ర్యాండమ్గా, ఇంకొక స్పూన్తో వెనీలా బ్యాటర్ వేద్దాం మనం. వెనీలా బ్యాటర్ కూడా ఇంకొక స్పూన్తో మనం వేసేద్దాం. ఈక్వల్ క్వాంటిటీ అయినా వేయచ్చు, ఎక్కువ తక్కువ అయినా కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, లేయర్ లాగా వస్తుంది. ఎందుకంటే అది పెద్ద గరిటె కదా, అందుకు నేను ఈ గరిటెతో రెండు గరిటెలు వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము చాక్లెట్ బ్యాటర్ వేద్దాము. ఒకసారి ట్యాప్ చేయండి, చేతితో తిప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ ట్యాప్ చేయండి. తర్వాత ఇంకొక స్పూన్ చాక్లెట్ వేస్తున్నాను. మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, చిన్న చిన్న స్పూన్ తీసుకుని ఒక్కొక్క స్పూన్ వేయచ్చు, గరిటెతో వేయచ్చు, ఎలా వేసినా మీకు లేయర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ వేస్తున్నాను నేను, మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకుందాము. చేత్తో అస్సలు కలపదు ఫ్రెండ్స్, జస్ట్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ మొత్తం వేసేద్దాము, చాక్లెట్ వేద్దాము. ఆర్డర్ మాత్రం ఫాలో చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ చాక్లెట్ వేయండి తర్వాత వెనీలా వేయండి, లేకపోతే ఫస్ట్ వెనీలా వేయండి తర్వాత చాక్లెట్ వేయండి, సేమ్ అదే ఆర్డర్లో ప్రతిసారి వేయండి. ఈ కేక్ మీకు కట్ చేసినప్పుడు మీకు లేయర్స్ క్లియర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఒక లేయర్ చాక్లెట్ లాగా ఒక లేయర్ వెనీలా కనిపిస్తుంది. ఈ కేక్ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు హాలిడేస్ కదా, దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, మీరు పిల్లలకి ఈ బ్యాటర్ మీరు మిక్స్ చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళే వేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎప్పుడు మనము కేక్ బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెలో మనకి ఖాళీ ఉండాలి, ఎందుకంటే కేక్ పొంగి పై వరకు వస్తుందన్నమాట, ఫుల్గా నింపేయకూడదు మనము. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని హాఫ్ అన్ అవర్ నుంచి హీట్ చేసిన ఇసుకలో నేను పెడుతున్నాను. ముందుగానే హీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఈ కేక్ని ఇందులో పెడుతున్నాను, మీరు క్లోజ్ చేసేయండి. దీనికి విజిల్ అవసరం లేదు, వాషర్ అస్సలు అవసరం లేదు, ఇలానే ఉంచండి. టైం చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే పెడతారో అప్పటి నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్కి మీరు ఓపెన్ చేసి ఒక్కసారి టూత్పిక్తో చెక్ చేయండి. అది కనుక కరెక్ట్గా అయింది అంటే ఓకే, లేదంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచండి. టూత్పిక్తో ఎప్పుడు మీరు మధ్యలో చెక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్స్ తొందరగా కుక్ అవుతుంది, మధ్యలో లేట్ అవుతుంది, అందుకని ఎప్పుడైనా మధ్యలో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మనము తీసి చూద్దాం. హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లోనే ఉంచాను నేను, ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి పైకి పొంగింది. ఇప్పుడు నేను టూత్పిక్ మధ్యలో పెడుతున్నాను, మధ్యలో పెట్టి చెక్ చేస్తాను. ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి,
టూత్పిక్కి ఏమీ అంటుకోలేదు. ఇప్పుడు మనము స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. కట్టేశాను. ఇప్పుడు నేను దీన్ని బయటకు తీస్తాను. కేక్ని బయటకు తీసి మనము యాక్చువల్గా ఇది ఒక 10 నిమిషాలు అలానే ఆరాలి, తర్వాత మాత్రమే మనము గిన్నెలోంచి బయటకు తీయాలి. కానీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లేయర్స్ ఎట్లా వస్తుందో. అందుకు నేను ఇప్పుడే వేడిగానే తీస్తున్నాను. చూడండి, బయటకు తీస్తున్నాను. బయటకు తీసి నేను కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనము ముందుగానే నేను ప్లేట్ రెడీగా ఉంచాను, దీంట్లో అప్ సైడ్ డౌన్ నేను వేస్తాను. చూడండి, కేక్ మనకి రెడీ అయిపోయింది. నేను దీన్ని అప్ సైడ్ డౌన్ ఇప్పుడు వేస్తాను. జస్ట్ దీన్ని తిప్పి ఒక్కసారి మనము దాని మీద ట్యాప్ చేస్తే పడిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ దీని మీద బటర్ పేపర్ వేసి తర్వాత మనం కేక్ వేసాం కాబట్టి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనము దీన్ని తీసేద్దాము. తీసి కేక్ మీద ఉన్న బటర్ పేపర్ అంతా తీసేద్దాము. నేను ఇప్పుడు బటర్ పేపర్ తీస్తున్నాను. సైడ్స్ కూడా మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదా, అది కూడా మనం తీసేద్దాం. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మీకు పిల్లలకి ఇస్తే వాళ్ళకి కట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. మీరు వాళ్ళు కట్ చేస్తుంటే మనకు చాలా నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. అందుకని కేక్ తయారవ్వగానే పిల్లల్ని పిలిచి వాళ్ళకే మనం ఛాన్స్ ఇద్దాము. చాలా హాట్గా ఉంది, పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లేయర్స్ చూపిస్తాను. మనం లేయర్ వేసుకున్నాం కదా, చూపిస్తాను ఫ్రెండ్స్ లేయర్స్ వచ్చాయా లేదా అని చూపిస్తాను. కట్ చేశాను. పొగలు వస్తున్నాయి, చాలా వేడిగా ఉంది. ఇంకొక 5 మినిట్స్ మనం అలానే ఉంచితే చల్లారుతుంది, కొంచెం వేడి కూడా తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, కేక్ రెడీ అయింది. అన్ని పీసెస్ కట్ చేసుకుందామా మనము? చూడండి లేయర్స్ మీకు కనిపిస్తున్నాయా? వైట్ కలర్ కనిపిస్తుంది కదా మీకు, మనం లేయర్స్ వేసుకున్నాం కదా. మీరు తింటుంటే చాక్లెట్ వెనీలా రెండు ఫ్లేవర్స్ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకునేటప్పుడు లేయర్స్ అర్థమయ్యేలాగా మనము సర్వ్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా లేయర్స్ కనిపిస్తున్నాయి, చూసారా ఫ్రెండ్స్? వెనీలా మనం 1 స్పూను, చాక్లెట్ 1 స్పూన్ వేసుకోవడం వల్ల లేయర్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.